స్వయం రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంత గొప్పగా రైతాంగాన్ని ఆదుకుంటాడో ఎంత గొప్పగా ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం టైంలో విజన్ గా భావించినో దాన్ని కలని నిజ రూపంగా చూపించిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ పతకాలని అసలు ఎవ్వరు ఊహించుకోని విధంగా ఎంత గొప్పగా పెట్టిందంటే దీని మీరు ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రైతుల గురించి ఇంతకు ముందు జీవన్ రెడ్డి గారు అన్నారు 70% మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం మీద బతుకుతారు ఆ 70% వ్యాపారం మీద బతుకుతారు కాబట్టి ఆ రైతుల గురించి చాలా గొప్పగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ అని చెప్పక తప్పదు అధ్యక్ష ఇలా రైతు బంధు అనే ఒక పథకం పెట్టి ఇలా 70 లక్షల మంది రైతులకి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష తెలంగాణ రాకంటే ముందు కేసీఆర్ గారు అనేకసార్లు అనేవాళ్ళు ఎట్టు పరిస్థితిరా ఒక కోటి ఎకరాలకి నీళ్లు ఇస్తా నేను తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పేవాళ్ళు కానీ చాలా మంది విడగారంగా మాట్లాడేవాళ్ళు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ఏళ్ల లోపలనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇలా దీని ద్వారా ఇలా 25 లక్షల ఎకరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వగలుగుతామా ఇది సాధ్యమా అని ఎంతో మంది వెటకరంగా మాట్లాడారు అధ్యక్ష ఇంతకు ముందు పైన ముఖ్యమంత్రులు మీ తెలంగాణ వస్తే మీ కరెంటు చీకట్లో ఉండిపోతారు మీ కరెంటే ఉండదు అని చెప్పిన వాళ్ళకి చెంప మీద చడాలన్నట్టు ఇలా 24 గంటల ఫ్రీ కరెంటు వ్యవసాయానికి ఇస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్షుడు